తుంగతుర్తి గడ్డ. ఈ తుంగతుర్తి గడ్డలో అవినీతికి అక్రమాలకు చోటుండదు. ఎంతమంది బడాకోర్లు ఎంతమంది దొంగలు వచ్చినా మీ ఎర్ర జెండ నెలలో తరిమి తరిమి కొడతామని చెప్పేసి మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము. ఊటక ఎన్కౌంటర్లో చంపారు 1998 సూర్యాపేటలో జనగాం రోడ్లు అనుకుంటా తనని పట్టుకొని అతి దారుణంగా చిత్రహింసలు పెట్టారు మామ. అతి దారుణమైనటువంటి అంటే నేను చూడలేదు కానీ అనుకుంటా ఉంటే వింటున్నాను. కానీ అలాంటి చరిత్ర గల వ్యక్తి మన గ్రామంలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం. ఈ గడ్డకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో కానీ ఒక భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఒక మారోజు వీరన్న, ఓ దుబ్బాక సంజీవరెడ్డి, ఒక పోట్ల రామనరసయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వీరులు ఈ గడ్డలో జన్మించారు. ఈ గడ్డ గొప్పతనాన్ని తెలంగాణ చరిత్రలో ఒక పుటంగా లిఖించారు. మరి ఒక మహోన్నత వ్యక్తి తను చేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ జాబు దానికి కూడా రాజీనామా చేసి పేద ప్రజల కోసం ప్రతిఘటన పోరాటాన్ని ఎంచుకొని తుంగతుర్తి నియోజకవర్గంలో తాడిత పీడితుల కోసం అనసపడ్డ వాళ్ళకు అండగా ఉండటం కోసం అదేవిధంగా అన్యాయాలకు అక్రమాలకు గురవుతున్నటువంటి ప్రజల తరఫున తిరుగుబాటు నినాదమై పోరాట రూపమై నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి దుబ్బాక సంజీవరెడ్డి. దానికి ఒక ప్రత్యేకత చరిత్ర తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి దుబ్బాక సంజీవరెడ్డి. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోతే ఈరోజు ఈ గ్రామస్తులు కనీసం పట్టించుకోకుండా కూడా నాకు చాలా బాధ వేస్తుంది. అందుకే మేము ముందుకు వచ్చాం. ఇక నుంచి ప్రతి సంవత్సరం దుబ్బాక సంజీవరెడ్డి వర్ధంతిని జరుపుతూ దుబ్బాక సంజీవరెడ్డి ఎత్తుకుంటాం ఎర్ర జెండా.